లయన్స్ క్లబ్ ఎలైట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకమని లయన్స్ క్లబ్ 316B గవర్నర్ అనిల్ కుమార్ సేట్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్ల జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఎలైట్ అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షత వహించగా లయన్స్ గవర్నర్ అనిల్ కుమార్ సేట్ ముఖ్య అతిథిగాను, లయన్స్ ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగాను, లయన్స్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ అనిల్ కుమార్ సేట్ మాట్లాడుతూ రానున్న 3 నెలల్లో క్లబ్ పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా క్లబ్లో మెంబర్ సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. లయన్స్ ఫస్ట్ డిస్టిక్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలు మిగిలిన లయన్స్ క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో గవర్నర్ అనిల్ కుమార్ పలువురు కొత్త లయన్స్ క్లబ్ సభ్యులకు పిన్స్ను బహూకరించగా పాస్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ పిన్ చేశారు. లయన్స్ క్లబ్ ఎలైట్కు అధికార పర్యటనకు విచ్చేసిన గవర్నర్ అనిల్ కుమార్, నీతా దంపతులను క్లబ్ సభ్యులు, శాస్త్రి దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ హనుమంతరావు, రీజన్ చైర్పర్సన్ వీర్రాజు, క్లబ్ సెక్రటరీ కటకం శ్రీనివాస్, ట్రెజరర్ ఉదయభాస్కర్, చంద్రమౌళి శర్మ, సాగర్, ఆర్ శ్రీనివాసరావు, సత్తిరెడ్డి సుబ్రహ్మణ్యం, పైడా వెంకటనారాయణ, వాణి, కళ్యాణి, కిషోర్, ప్రసన్న, సుబ్బారావు, పద్మ, రవిశంకర్ పట్నాయక్, డాక్టర్ శిరీష లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. రెడీ 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 ఆంటీ, ఒకసారి అందరికి చూడండి. సార్ ఒకసారి పాటిస్తూ రాబోయే కాలంలో సక్సెస్ అవుతామంటే కేవలం ఆస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఇచ్చే గైడెన్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఐపీడీజీగా తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. దానికి తోడుగా మన 316B జిల్లాని మన మల్టిపుల్లోనే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన పెద్దలు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ చాలా కలగన్నారు. ఎందుకంటే మన ఇది 3వ సంవత్సరం, ఇంకా సాధించవలసింది చాలా ఉంది. ఈ సంవత్సరం అయితే కోవిడ్ వలన ఏదైతే ప్లానింగ్ చేసుకున్నామో మనందరం కలిసి ఆ ప్లానింగ్ మాత్రం పూర్తి తరహాలో ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. కారణం ఏంటంటే 6 నెలలు 7 నెలల ఖర్చులుగానే ఏదో ప్రయత్నం చేసి మన ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు జిఎల్డీ గారి సహాయంతో, అదేవిధంగా సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మంగదయ్య గారి సహాయంతో ఒక ప్రయత్నం చేస్తే చాలా చక్కటి కార్యక్రమాలు ఈ ముందు